ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి భక్తులు మనో పుష్ప నివేదనం. సరుకుల కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. అధికారులతో టీటీడీఓ సమీక్షా సమావేశం. కపిలతీర్థంలో ఘనంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో ముగిసిన వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవం. గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతున్న గోవిందరాజస్వామి సత్రాలు. తిరుపతి పురవీధుల్లో కోలాహలంగా దాస సాహిత్య కళాకారుల శోభాయాత్ర. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా శ్రవణ నక్షత్ర పూజలు. శ్రీ వెంకటేశ్వరుడికి భక్తుల మంగళ నీరాజనాలు. తిరుమలలో శ్రీవారి పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మాండ నాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత ఏటా కార్తీక మాసం శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి ఈ పరిమళ భరిత ఉత్సవాన్ని అత్యంత రమణీయంగా జరుపుతారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, అనంతరం పుష్పయాగ మహోత్సవం, ఆపై మాడవీధుల్లో తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగాయి. అశేష భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీవారి పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించి పరవశించారు. సుమసోయగపు విరగంతపు జల్లులలో శ్రీ మలయప్ప స్వామివారు భక్తకోటిని కరుణించారు. ఉభయ దేవేరి సమేతంగా సర్వభూపాల వాహనంపై స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో రమణీయంగా కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు అర్చకులు వైకానస ఆగమోక్తంగా పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు సభక్తిపూర్వకంగా సమర్పించిన 6 రకాల పత్రాలు, 12 రకాల పుష్పాలతో కూడిన దాదాపు 9 టన్నుల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు ఎంతో వేడుకగా సాగిన పుష్పయాగ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఓవైపు మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనలు, మరోవైపు చతుర్వేద పారాయణం వెరసి పుష్ప కైంకర్య ప్రియుడికి సౌగంధిక భరితంగా సాగిన పుష్పయాగ మహోత్సవం భక్తులకు 10 కాలాలు గుర్తుండిపోయే ఓ అత్యద్భుత ఆధ్యాత్మిక సౌందర్య కైంకర్యం. తులసి, మరువం, దవనం, పన్నీరు, కదరి, బిల్వపత్రాలతో చామంతి, గులాబీ, మల్లె, సంపెంగి, నూరువరహాలు, గన్నేరు, కనకాంబరాలు, తామర, కలువపూలు, మొగలి రేకులు, మనం సంపెంగి తదితర పుష్ప జాతులతో సుమనోహరంగా, వేదోక్తంగా, ఆధ్యాత్మిక భక్తి రసభరితంగా సాగిన బ్రహ్మాండ నాయకుని దివ్య మహాభవ్య పుష్పోత్సవం ఆద్యంతం నవనవోన్మేషంగా సాగింది. అర్చకులు 10 రకాల వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు పాదాల నుంచి హృదయ స్థానం వరకు 20 పర్యాయాలు, పుష్పార్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూరహారతులు సమర్పించారు. అంతకుముందు పాప వినాశనం మార్గంలోని టీటీడీ ఉద్యానవన విభాగం నుంచి మంగళ వాయిద్యాల నడుమ 9 టన్నుల పుష్పాలను టీటీడీ అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు శోభాయాత్రగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. ఇక శనివారం ఉదయం కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివార్లకు స్నపన తిరుమంజన సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీలో
లడ్డు ప్రసాదం అన్న ప్రసాదం తయారీలో ఇతర అవసరాల కోసం అవలంబిస్తున్న కొనుగోలు విధానంలో ఉన్న ప్రమాణాలు పాటించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం సాయంత్రం మార్కెటింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సరుకుల కొనుగోలు విధానాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడం, గోడాములలో నిల్వకు సంబంధించి మరింత శాస్త్రీయ పద్దతులను అవలంబించడం తదితర అంశాలపై ఈవో కూలంకుషంగా చర్చించారు. ఈ సమావేశంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని సుప్రసిద్ధ సేవక్షేత్రం, కపిలతీర్థం, కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలతో ఆధ్యాత్మిక వెలుగులను వెదజల్లుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం వైభవంగా జరుగుతోంది. నేటి నుంచి నవంబర్ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించనున్న చండీ హోమంలో భాగంగా శనివారం సాయంత్రం యాగశాలలో అమ్మవారి ఉత్సవమూర్తి సన్నిధిలో పూజ, జపం, హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన 120 భజన బృందాలకు చెందిన 3000 మంది కళాకారులు ధర్మ ప్రచార రథానికి పూజలు నిర్వహించారు. ఆపై కోలాటాల నడుమ ఊరేగింపుగా సత్రాల వద్దకు చేరుకున్నారు. అంతకుముందు శనివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి సత్రాల ప్రాంగణంలో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో వేలాది మంది దాస సాహిత్య కళాకారులు మెట్లోత్సవంలో భాగంగా భజనలు, భక్తి సంకీర్తన ఆలాపనలు వీణులు విందుగా నిర్వహించారు. కలియుగంలో మనకు శాస్త్రాలే చెప్తున్నాయి, బహుశా భగవంతుడు ఈ కలియుగాన్ని సృష్టించేటప్పుడు దీని యొక్క స్వభావాన్ని ఆయన ముందే తెలుసు కాబట్టి మనమంతా చాలా బిజీగా ఉంటామని చెప్పి భగవంతుని అనుగ్రహం పొందడానికి పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని పెట్టలే. భూతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో మనం దేవుని అనుగ్రహం పొందాలంటే చాలా చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అవి. కలియుగంలో జనాభా ఎక్కువ, మనుషులు కూడా బహుశా జీవితానికి సంబంధించినటువంటి వ్యాపకాలు కూడా చాలా ఎక్కువ. అందువల్ల భక్తికి సంబంధించి మనం కాలాన్ని కేటాయించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం చాలా తక్కువ ఉంది. అందుగురించి దేవుడి పేరు ఒకసారి స్మరిస్తే చాలు, నేను మీకు అనుగ్రహం ఇస్తానని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. దాంట్లో ప్రధానమైంది ఈ రకంగా సామూహికంగా నామ సంకీర్తన చేయడమే. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వేదాంత దేశికర్ తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని వేదాంత దేశికర్ సన్నిధికి అప్పపడిని ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామివారు ఒక పల్లకిపై, వేదాంత దేశికర్ వేరో పల్లకిపై స్వామివారికి అభిముఖంగా వేంచేసి మాడవీధిలో విహరించారు. అంతకుముందు ఉదయం స్థానిక మంచినీళ్ల కుంటలోని పవిత్ర జలాలను అర్చకులు అంబారీపై ఆలయానికి తీసుకువచ్చి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి వేదాంత దేశికర్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం స్వామివారి తిరుచి సేవ మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని విశేషంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా సాగింది. ఇక ఇటు తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో జానకీరాముల తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మాడవీధుల్లో వైభవంగా సాగిన రామయ్య తండ్రి తిరుచి సేవను భక్తులు తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని శనివారం పలువురు బాలబాలికలు సందర్శించారు. ప్రతి నెల 4వ శనివారం తిరుపతిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు మ్యూజియంలోని విశేషాలపై అవగాహన కార్యక్రమం టీటీడీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం మ్యూజియాన్ని సందర్శించిన పలువురు విద్యార్థులకు మ్యూజియం ప్రధాన అధికారి పివి రంగనాయకులు సందర్శనశాలలోని పలు అంశాలను సవివరంగా వివరించారు. నా పేరు లాస్య. ఈరోజు మా స్కూల్తో కలిసి మేమందరం ఎస్వి మ్యూజియంకి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రంగనాయక్ సార్ మాకు హిస్టరీ గురించి చాలా విషయాలు చెప్పారు. అక్కడ ఒక భాష గురించి, మనకి ఇప్పుడు ఎలా ఉంది, మనకి పూర్వం ఎలా ఉండేది, అలా అన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు భారతదేశంలోని గుడుల గురించి మ్యూజియంలో చాలా చూశాను. ఇక మాకు ఇక్కడ ఒక చిన్న మీటింగ్ జరిగింది. అక్కడ రంగనాయక్ సార్ గారు మాకు ప్రపంచ దేశాల గురించి ఎన్నో విషయాలు చెప్పారు. దీనివల్ల నేను భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం గురించి, సామాజిక శాస్త్రం గురించి చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770226228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నారాయణ వనంలోని టీటీడీ అనుబంధ ఆలయం, శ్రీ మరగదవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో, అదేవిధంగా గ్రామదేవత శ్రీ అవనాక్షమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. ఏడాది పొడవునా నిర్వహించిన నిత్య పూజలు, వార్షికాది విశేష ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు జరపడం సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయ యాగశాలలో పలు రకాల క్రతువులను శైవాగమ సంప్రదాయ రీతిలో పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పవిత్రాలను తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లకు, పరివార దేవతామూర్తులకు సమర్పించారు. కార్తీక శనివారం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణోత్సవాలు, విశేష ఆరాధనలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుమల తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాకుళం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రవణ నక్షత్ర పూజలు కనుల పండుగగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపి హారతులు సమర్పించారు. కడప జిల్లా పులివెందులలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి పుష్పయాగ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి హోమాది క్రతువులతో శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వహించారు. గుంటూరు ఆర్ అగ్రహారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి హోమాది క్రతువులు నిర్వహించి శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలకు ప్రత్యేక పూజలు జరిపారు. వైజాగ్ జిల్లా అనకాపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రవణ నక్షత్రం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని నయన మనోహరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. కార్తీక స్థిరవారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాలు 7 ప్రదక్షిణలతో స్వామివారిని దర్శించుకుంటే సర్వ శుభాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్ లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. శనివారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక ఇటు పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శనివారం సందర్భంగా స్వామివారికి అష్టోత్తర పూజలు చేసి హారతి సమర్పించారు. కార్తీక స్థిరవారాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. స్వామివారి దివ్య మంగళమూర్తిని రజత కవచం శోభితంగా తులసి మాలల సహితంగా కొలువుదీర్చి ధూపదీప నివేదనలో కర్పూర హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఐశ్వర్యలక్ష్మి హోమం, స్వామివారికి గరుడ వాహన సేవలను అత్యంత రమణీయంగా నిర్వహించారు. భక్తులు దేవదేవుడి ఉత్సవ వైభవాన్ని తిలకించి పులకించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని వల్లివేడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఇటు వెంకటగిరిలోని శ్రీ మల్లమ్మ దేవి ఆలయంలో అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా పుష్ప శోభితంగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్తీక మాసం శుభవేళ భాగ్యనగరం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోంది. ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. దైవ దర్శనంతో జంట నగర వాసులు పునీతులవుతున్నారు. ఆ మనోహర దృశ్య మాలికను ఇప్పుడు వీక్షిద్దాం. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి శతకలశాభిషేక స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. అలాగే శ్రీ పద్మావతీదేవికి పవిత్ర మంగళ ద్రవ్యాలతో వేడుకగా తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. భాగ్యనగరం మింట్ కాంపౌండ్ పరిధిలోని శనీశ్వర స్వామి ఆలయంలో కార్తీక శనివారం సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. భక్తులు శని భగవాను ప్రదక్షిణలు తైలాభిషేకాలతో సేవించి తరించారు. భాగ్యనగర వాసుల కల్పవల్లి పాత బస్తీలోని శ్రీ భాగ్యలక్ష్మీదేవి ఆలయం భక్తులతో కలకలలాడింది. విశేష అలంకరణలో ముగ్ధ మనోహరంగా కొలువుదీరిన అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఇటు అబిడ్స్ లోని ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణ మందిరంలో దామోదర హారతి కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. కృష్ణ భక్తులు హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ కార్తీక దీపాలతో స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. మారేడ్పల్లిలోని శ్రీ కామకోటి సర్వేశ్వరాలయంలో ఉపాలయంగా వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కార్తీక శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి తులసి మాలలతో అష్టోత్తర పూజలు జరిపి హారతులు సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని మందపల్లి శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం శనివారం సందర్భంగా శ్రీ శనీశ్వర స్వామివారికి భక్తులు తైలాభిషేకాలు ప్రదక్షిణలతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో జరిగిన నవగ్రహ హోమంలో పాల్గొని దీపాలు వెలిగించి తిలలను దానం చేశారు. చిత్తూరు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్లకు సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు హరం హర నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గునుపూడి శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మల దేవాలయంలో కార్తీక మాస పూజలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన లక్ష దీపోత్సవంలో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. భక్తులు భక్తి ప్రపత్తులతో దీపాలను వెలిగించి అమ్మవారుల ఆశీస్సులు అందుకున్నారు.
శ్రీకాళహస్తి సూళ్లూరుపేట మార్గంలోని పల్లమాలలో శ్రీరామ కళ్యాణ క్షేత్రంలో కోదండరామ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ కుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన రామ కళ్యాణంలో పరిసర ప్రాంత వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణులను విశేష అలంకారంలో కొలువుదీర్చి సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించారు. భక్తులు రామనామస్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో జానకీరాముల కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని చిలమకూరు గ్రామంలో శ్రీ గోదా మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి వారి స్నపన తిరుమంజన సేవ కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని పాంచరాత్ర ఆగముక్తంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు సుగంధ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకం పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి శ్రీచక్ర సహితంగా కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవలో ఊరేగించారు. భక్తుల అధిక సంఖ్యలో శ్రీ వాసవిదేవి పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి నామ సంకీర్తనం ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా జరిగింది. కోయంబత్తూరుకు చెందిన వి ప్రియదర్శిని బృందం ఆలపించిన నామ సంకీర్తనం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 64,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.